ఈ వీడియో నేను రెగ్యులర్ గా చేసే వీడియో కాదు, కానీ చెయ్యాలనిపించి చేసేస్తున్నా. ఎందుకంటే ఏపీలో గవర్నమెంట్ మారింది. మన ఆంధ్రప్రదేశ్ లో నిద్రలేసి ఫోన్లు చూస్తే 24 గంటలు నాకు కనిపించేది ఒరే డెమ్మో పొడవా, ఇంకొక అపోజిషన్ పార్టీ అదే వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళని ఎప్పుడు జైలేయడం, కొట్టడం, తిట్టడం ఇయే కనిపిస్తున్నాయి. ఆ పార్టీ కానీ పవర్లోకి వస్తే తెలుగుదేశం పార్టీని కొట్టడం తిట్టడం ఇయే చూపిస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఆమె ఎవరా శ్రీరెడ్డి క్షమాపణ చెప్పిందని ట్రోల్స్, ఇంకొక పక్క ఈయన ఎవరా పోసాని కృష్ణ మురళి ఆయన్ని జైల్లో వేస్తారని, బైరెడ్డిని జైల్లో వేస్తారని రకరకాలుగా కనిపిస్తూ ఉన్నాయి వీడియోలు. వరుస పెట్టి వాయించి వదిలేస్తున్నారు. మాకెందుకు స్వామి మీరు కొట్లాడుకుంటే మీ ఈగోలకు సాటిస్ఫాక్షన్ కోసమో, లేకపోతే మీ ఈగోలు హ్యాపీగా అయ్యేదానికోసమో, మీ రెడ్ బుక్లో లిస్టులు ఖాళీ అయ్యేదానికోసమో గవర్నమెంట్ వచ్చిందే కాదు కదా. మాకు కొద్దిగా పాలన, కొద్దిగా 3 పూట్ల తిండి తినేదానికి, అట్లనే ఆరోగ్యంగా ఉండేదానికి, మంచి చదువుల కోసం ఇట్లాంటివి ఏమైనా చేస్తే అట్లనే మంచి రోడ్లు అందరికీ అంటే ప్రతి ఒక్కరికి ఒక ఉద్యోగం వచ్చేటట్టు కానీ చేశారు అనుకో, ఇంట్లో 3 కానీ ఉంటే 3 ఉద్యోగం వచ్చేటట్టు అట్లాంటివి కానీ చేస్తే మాకు ఆనందం. మీరు కొట్టుకోండి, చావండి, ఏమైనా చేసుకోండి, కానీ ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయండి, అదే మాకు చూపించండి. వాళ్ళని జైల్లో వేసారు, వీళ్ళని జైల్లో వేసారు, వీళ్ళ సారీ చెప్పారు, లేకపోతే ఇంకొకరు కాళ్ళ మీద పడ్డారు, మాకెందుకు ఇవన్నీయా, లేకపోతే ఇంకొకరు ఆస్తి గొడవలు ఇవన్నీ మాకెందుకు, మాకెందుకు మీ ఇంట్లో ఆస్తి గొడవలు, మాకెందుకు మీ ఇంట్లో కొట్లాట్లు, మీ అపోజిషన్ పార్టీలు, మీ రెడ్ బుక్లు, లేకపోతే మీ యెల్లో బుక్లు, లేకపోతే మీ బ్లూ బుక్లు, ఏ బుక్లో ఏవి రాసుకుంటే మాకెందుకు. మాకు కావాల్సింది ఒకటే ఒకటి, ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్, ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి క్యాపిటల్ సిటీ, ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు, ఆంధ్రప్రదేశ్లో అందరికీ ఆరోగ్యం ఉచితంగా, మంచి క్వాలిటీ ఆరోగ్యం, ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా చదువు, అది గవర్నమెంట్ స్కూళ్ళలో సూపర్గా చదువు, ప్రతి విద్యార్థికి చదువుకునే పిల్లకాయలకి అంతో ఇంతో పాకెట్ మనీ కింద గవర్నమెంట్ డబ్బులు ఇస్తే ఇంకా ఆనందం. ఎందుకంటే పేరెంట్స్కి ఇబ్బందులు రావు, అంటే వాళ్ళ ఖర్చులకి వాటికి వీటికి బాగా చదివిస్తారు, చైల్డ్ లేబర్ ఉండదు. ఇట్లాంటి పురోగతులు కానీ చూపిస్తే అట్టనే స్కాములు అవాయిడ్ చేయడం, కరప్షన్ అవాయిడ్ చేయడం, ఎక్కడైతే దొంగలు ఉన్నారో వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం, ఈ రౌడీల్ని కంట్రోల్ చేయడం, ఇట్లాంటివి కానీ మాకు టీవీల్లో చూపిస్తే పనికి వస్తుంది. ఇది చేశారు, ఇది చేశారు, ఇది చేశారని కొట్లాటలు, క్షమాపణలు, కాళ్ళబేరాలు ఈ మాకెందుకు. యూట్యూబ్ తెరిస్తే 24 గంటలు అయ్యే వస్తున్నాయి, అవి నిజమో అబద్ధమో మాకు తెలియదు, కానీ వీడియోలన్నీ అట్నే కనిపిస్తున్నాయి. ఏంది స్వామి ఇదే, లేకపోతే మతం మీద రెచ్చగొట్టడం ఇవన్నీ మాకెందుకు. కలిసి కలిసి హాయిగా ఆడుకునే వాళ్ళమి. ఒక స్కూల్లో అన్ని రిలీజియన్స్, క్రిస్టియన్లు, ముస్లింలు, హిందువులు అందరం స్నేహితుల్లాగా పెరిగి ఆడుకున్న వాళ్ళం. మా మధ్య ఎందుకు ఈ మతం మీద పెద్ద చుచ్చులు పెట్టడం ఇవన్నీ మాకెందుకు. సనాతన ధర్మం మీద నేను కూడా ఒక వీడియో చేశా. నిజమే, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి, అట్నే మిగతా ధర్మాలను కూడా కాపాడుకోవాలి, ఒకరి మీద ఒకరు దాడులు చేయకూడదు, అది మాకు కావాల్సింది. దానికి లా అండ్ ఆర్డర్, దాంతోపాటు పోలీసులు స్ట్రాంగ్ ఉండాలి. ఒక గవర్నమెంట్కి ఏమంటారు, ఒక గవర్నమెంట్ కింద వంగి వంగి పనిచేసేటట్టు ఉండకూడదు. ఇవి మేము కోరుకునేది ఆంధ్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అట్లనే మొత్తం భారతీయులు. ఈగానుంటే హ్యాపీ, క్రైమ్ రేటు తగ్గది, అందరు చదువుకుంటే ఉద్యోగాలు వస్తే, ఇట్లాంటి స్కామ్లు గేములు ఏముండవు, నీట్గా అందరికి ఒక ఉద్యోగం వస్తే అట్టే మంచి రోడ్లు ఉంటే రోడ్డు ప్రమాదాలు జరగవు, ఉచితంగా కానీ విద్యుత్ అదే ఉచితంగా కానీ ఏమంటారు ఆరోగ్యం కోసం హాస్పిటళ్ళల్లో ఒక ఇన్సూరెన్స్, పబ్లిక్ ఇన్సూరెన్స్ ఏదో కట్టిపిచ్చి సాలరీస్లో నుంచి అది ఫ్రీగా ఇస్తే ఇంకా ఆనందం. ఎందుకంటే హాయిగా ఆరోగ్యంగా ఇంకొన్ని రోజులు ఎక్కువ బతికి, ఎక్కువ పనిచేసి, ఎక్కువ ట్యాక్సులు కట్టి ఆ ట్యాక్సుల రూపాన పెన్షన్లకు కూడా డబ్బులు వస్తాయి అందరికీ. ఇట్లాంటివి కానీ చేస్తే మన గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా 4 కాలాలు పచ్చంగా ఉంటుంది. ఇవన్నీ మాకెందుకు, మీరు కొట్టుకోండి. మాకు వీడియోలో చూపించకండి, చూసేదానికి అసహ్యంగా ఉంది, వినేదానికి అసహ్యంగా ఉంది. వాళ్ళు వీళ్ళని తిట్టుకోవడం, వీళ్ళని వాళ్ళని తిట్టుకోవడం, ఏడ పడితే ఆడ ఈ క్రైమ్ రేటు, దానికి పోలీసులు స్ట్రాంగ్గా ఉంటే ఇంకా మంచిది, ఉన్నారనే నా నమ్మకం, ఇవన్నీ జరుగుతున్నాయనే నా నమ్మకం. వీడియోలంతా అబద్ధం అని కూడా నేను అనుకుంటున్నా, ఎందుకంటే మన పాలన, పరిపాలన బాగుందనే నేను నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా. దానికే మా ఇంట్లో వాళ్ళందరూ హాయిగా నిద్రపోతున్నారు, రోడ్ల మీద తిరుగుతున్నారు, నీట్గా హాయిగా అన్ని పనులు చేసుకుంటున్నారు. కానీ వీడియోల్లో అంతా డిఫరెంట్గా చూపిస్తున్నారు. యూట్యూబ్ నమ్మగాకండి, దానికే శుద్ధంగా
మనకి మనకున్న ప్రాబ్లమ్స్ ఏ అయితే ఉన్నాయో అవి సాల్వ్ చేసే వీడియోలు ఏ అయితే పెడుతున్నారో ఏ గవర్నమెంట్ రూలింగ్ గవర్నమెంట్ కానీ లేకపోతే అపోజిషన్ గవర్నమెంట్ కానీ టు ద పాయింట్ మాట్లాడుతున్నారో మన పురోగతి మీద మన డెవలప్మెంట్ మీద అట్లాంటి వీడియోలు నా వీడియోలు కానీ అదే అట్లాంటి వీడియోలు కానీ నాకు కానీ షేర్ చేసిన హాయిగా ఉంటుంది. యూట్యూబ్ అట్లాంటివి చూపిస్తేనే ఇంకా మంచిది. మాకెందుకు ఈ కొట్లాట్లు అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ చూపి కాకండి స్వామి. మీరు కొట్టుకోండి, రెడ్ బుక్లు బ్లూ బుక్లు ఎల్లో బుక్లు ఏం బుక్లు అయినా రాసుకోండి, కానీ మాకైతే ఒట్టి డెవలప్మెంటు పురోగతి క్యాపిటల్ సిటీ ఎంత ముందుకి మూవ్ అవుతుంది, ఎన్ని కంపెనీలు వస్తున్నాయి ఇట్లాంటి చూపిండి ఆనందిస్తాం. ఇది ఈ వీడియోకి, ఇది నేను రెగ్యులర్గా చేసే వీడియోలు కాదు, యూట్యూబ్లో నేను చూసే చెత్త నా వల్ల కావట్ల చూడటం దానికి ఈ వీడియోని అట్ట పబ్లిష్ చేస్తా ఉన్నా. తప్పనుకుంటే ఎవరికైనా మనోభావాలు ఇబ్బంది కలిగితే అదే హర్ట్ అయితే మీ ఫీలింగ్స్, నేనైతే మిమ్మల్ని క్షమిస్తున్నా, నన్ను క్షమించమని కోరుకుంటున్నా. అంతే, బాయ్.